కపటులు ఉపవాసం చేసినప్పుడు ప్రజలు గమనించాలని తమ ముఖాలు నీరసంగా కనిపించేటట్లు చేసుకుంటారు. మీరు ఉపవాసం చేసినప్పుడు అలా చేయకండి. ఇది సత్యం. వాళ్ళు పొందవలసిన ఫలాన్ని పొందారు. మీరు ఉపవాసం చేసినప్పుడు తలకు నూనె రాసుకొని ముఖాన్ని కడుక్కోండి. అలా చేస్తే మీరు ఉపవాసం చేస్తున్నట్లు ప్రజలకు కనిపించదు, కానీ కనిపించని మీ తండ్రికి మాత్రమే ఉపవాసం చేస్తున్నట్లు తెలుస్తుంది. అందువలన రహస్యంగా చూసే మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇస్తాడు. మీకోసం ఈ ప్రపంచంలో ధనాన్ని కూడబెట్టుకోకండి. అక్కడ చెదలు పట్టవు, తుప్పు తినివేయదు, దొంగలు పడి దోచుకోరు. మీ ధనాన్ని పరలోకంలో కూడబెట్టుకోండి. కానీ మొదట ఆయన రాజ్యం కొరకు, నీతి కొరకు ప్రయాసపడండి. అప్పుడు అవన్నీ దేవుడు మీకిస్తాడు. మీ సంపద ఎక్కడ ఉంటే మీ మనసు కూడా అక్కడే ఉంటుంది. కన్ను శరీరానికి ఒక దీపం లాంటిది. మీ కళ్ళు బాగుంటే మీ శరీరమంతా వెలుగుగా ఉంటుంది. మీ కళ్ళు బాగుండకపోతే మీ శరీరమంతా చీకటైపోతుంది. మీలో ఉన్న వెలుగే చీకటైపోతే ఆ చీకటి ఎంత భయంకరంగా ఉంటుందో కదా. ఒకే వ్యక్తి ఇద్దరు యజమానులకు సేవ చేయలేడు. అలా చేస్తే అతడు ఒకరిని ప్రేమించి ఇంకొకరిని ద్వేషిస్తూ ఉంటాడు, లేదా ఒకనికి అతి శ్రద్ధతో సేవ చేసి ఇంకొకరిని అశ్రద్ధ చేస్తాడు. మీరు దేవునికి డబ్బుకు సేవకునిగా ఉండటం అనేది అసంభవం.